విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈ దఫే గెలుచుకుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి అప్పట్లో జనసేన తోడు నిలబడినటువంటి సందర్భంలో 4 సీట్లుగా సాధించింది. ఆ రోజున 2019లో వచ్చేటప్పటికి ఎవరికి వాళ్లే పోటీ చేసినప్పుడు 1 సీటు కూడా రాలేదు భారతీయ జనతా పార్టీకి, 0.8% పరిమితమైంది. అయితే ఈ దఫా తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించింది అసెంబ్లీలో. పార్లమెంట్లో 6 రెట్లలో పోటీ చేసి 3 గెలిస్తే అసెంబ్లీలో 10లో 8 గెలిచింది. అలాగే జనసేన 21లో 21 గెలిచినటువంటిది, 2 పార్లమెంట్ 2 కూడా గెలిచింది. ఇక్కడ ఈ 8 మంది అసెంబ్లీ సభ్యులు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 1 స్థానం 1 మంత్రి పదవి వచ్చింది. సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. అదే సందర్భంలో ఇప్పుడు విష్ణుకుమార్ రాజు విశాఖపట్నానికి సంబంధించిన శాసనసభ్యుడిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు. వాస్తవంగా చంద్రబాబు గారికి సన్నిహితంగా ఉండేటటువంటి వాళ్లే ఆయా పదవుల్లోకి వస్తున్నారు. సత్యకుమార్ యాదవ్ అట్లాగే ఉంటారు, అలాగే విష్ణుకుమార్ రాజు కూడా అలాగే ఉంటారు. ఒకప్పుడు చంద్రబాబు గారిని శోభన్ బాబు గారితో పోల్చింది, అలాగే ఆయన జగన్ మీద కోపంతో ఉంటారు. రెండో పక్కన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉండేటటువంటి వ్యక్తులనే ఆ పదవులు కూడా ఇప్పుడు బీజేపీలో అందుకుంటున్నాయి.